ఆంధ్ర సారస్వత ప్రపంచంలో ప్రగతిశీలుడు ఉత్తమ సంఘ సంస్కర్త మానవతావాది ప్రజా హృదయాన్ని చూరగొన్న అభ్యుదయ కవి ప్రజాకవి వేమన ఈయన 17వ శతాబ్ది వాడని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం తేట తెలుగు పదాలతో పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో కొన్ని వేల పద్యాలు రాశారు వేమన సనాతన భావాలను మూర్ఖ చాదస్తాలను కులమత భేదాలను ఖండిస్తూ సమాజాన్ని ప్రగతి మార్గంలో నడిపించాలనే తపన వేమన వ్రాసిన ప్రతి పద్యంలోనూ కనిపిస్తుంది అభ్యుదయ భావాలకు ఆనాడే అంకురార్పణ చేసి ఆట వెలగలతో అందరికీ అర్థమయ్యే రీతిలో సూక్తులను నగ్న సత్యాలను చాటి చెప్పిన ప్రగతిశీల ప్రజాకవి వేమన వేమన కేవలం నీతి కవే కాక వేదాంత కవి కూడా ఏ విషయాన్నైనా చక్కని ఉదాహరణలతో కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పటం ఈయన ప్రత్యేకత అందువల్లనే వేమన పద్యాలు ప్రజాబాహుళ్యానికి అతి దగ్గరైనాయి ఎన్నో వందల సంవత్సరాల క్రితం వ్రాసిన ఈ పద్యాలు ఈనాటికి ప్రజాజీవనంతో ముడివేసుకుని అక్షర సత్యాలుగా నిలిచాయనడంలో ఎట్టి సందేహమూ లేదు అందుకే వేమన వ్రాసిన ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క కథ సృష్టించి సగుణయంగా సమర్పించుకుంటున్నాము మోక్షాన్ని సాధించగలుగుతాడు అదే బ్రహ్మానందం మోక్షానికి తారక మార్గం హరి ఓం తత్సత్ పెట్టాలనుకుంటున్న పేపర్ మిల్స్ లో మీరు 50 లక్షలు చేసి తీసుకోవాలి మిమ్మల్ని ఎండిగా పెట్టాలనుకుంటున్నాం ప్లీజ్ ఈసారి ఫారెస్ట్ కాంట్రాక్ట్ లో మీకు పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నామండి దానికి అడ్వాన్స్ గా 15 లక్షలు చెక్ ఇస్తున్నాం సార్ మా రబ్బర్ ఫ్యాక్టరీలో 4వ వంతు పెట్టుబడిగా జస్ట్ 20 లాక్స్ మీరు పార్ట్నర్ గా చేరాలి కాదనకూడదు అన్ని జన్మలలోనూ మానవ జన్మ మహోత్తమమైనది పరమాత్మను చేసుకునే
ఆ సర్వేశ్వరుడే అందరికీ సత్తు. ఈ బంధాలన్నీ అశాశ్వత, మనిషిని కట్టిపడేసి మాయ నుంచి బయటపడాలంటే వైరాగ్యం ఒక్కటే మార్గం. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘసేవా పరాయణుడు శ్రీ సోమ్దేవ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆ కారణంగా ఆయనకు సంబంధించిన వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. శ్రీ సోమ్దేవ్ అదృశ్యం గురించి ఆయన సన్నిహితులు, స్నేహితులు అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. ప్రకటన సమాప్తం. జీవితమంతా శ్రమించి సంపాదించిన ఆస్తిపాస్తులను వదిలేదు. ఈ జనసముద్రానికి దూరంగా అడవులలో కూర్చుని కదా
చూడండి అతను అర్థం మన దేవులా లేడు ఎస్ మన దేవే కమా మిస్టర్ రమేష్ ఎస్ మిస్టర్ దేవ్ మీరు ఈ అడవుల్లో ఏం చేస్తున్నారు తపస్సు చేసుకుంటున్నాను మోక్ష సాధనలో ఉన్నాను నాన్సెన్స్ మీ దారి మీరు చూస్తున్నారు అక్కడ మీ భార్య అక్కడ ఎంత కురిగిపోతున్నారో మీకు తెలుసా మీరు చేసే తిండి పనికి మీ ఆవిడ ఎన్నో అపనిందల పాలయ్యింది మీ అమ్మాయి ఏదో గొడవల్లో పడిందని విన్నాను ఈ బాధలన్నీ భరించలేక రేపు నీ భార్య ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే ఆ పాపం నీదే అవుతుంది మిస్టర్ దేవ్ No, no. సాలే అమ్మా ఇంకా ఏం మొహం పెట్టుకుని మీ అమ్మాయిని మా కొడుకుగా చేసుకోమంటావు మీరేనే చెప్పండి ఏమిటమ్మా చెప్పేది ఏదో పరువు మర్యాద గల కుటుంబం అనుకుని ఈ సంబంధానికి వస్తున్నాం అసలు ఇలాంటి దానివని తెలిస్తే ఈ గుమ్మం తొక్కేవాడు కాదు మీరు నన్ను అపార్థం చేస్తున్నారు నిన్ను బాగానే అర్థం చేసుకున్నావు తల్లి నువ్వు ఎంత రాసి రంపాను పెట్టకపోతే ఆ మహానుభావుడు దేశాలు పట్టిపోయి ఉంటాడు అబద్ధాలకైనా ఒక అంతంటూ ఉండాలి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వదిన మీరు బిడ్డలు ఏమి నిజం కాదు నా దురదృష్టం ఇలాగైంది వాళ్ళతో ఇంకోటి సంబంధం మన అబ్బాయికి దొరకదా వాడికి పెళ్ళే కదా పద పద పడెడు వాడు ఘనుడు కాడు రోసి రోసి మదిని రూఢిగా నిలిపినవాడు పరము గన్నవాడు వేమ పరము గన్నవాడు వేమ